సైబరాబాద్ లోని ఐటీ సెక్టార్ పూర్తిగా లాక్డౌన్ అయింది. అంతేకాకుండా కొన్ని కంపెనీలు పూర్తిగా మూసివేశారు. అయితే అత్యవసరంగా ఉన్న కొన్ని కంపెనీలకు అనుమతిస్తాను, అందులో వర్క్ చేయడానికి కొంత పర్సెంట్ మాత్రం వర్కర్స్ కి అనుమతిస్తున్నారు పోలీసులు అంటున్నారు. అయితే సైబరాబాద్ పరిధిలో లాక్డౌన్ ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఏ విధంగా పబ్లిక్ కోఆపరేషన్ మాట్లాడడానికి సైబరాబాద్ సిపి సజ్జన అన్నారు. సార్ చెప్పండి, సైబరాబాద్ లిమిట్స్ లో ఏ విధంగా కొనసాగుతుంది? ఇక్కడ ప్రజల సహకారంతోనే బాగా జరుగుతుంది. నిన్నటికి పోలిస్తే ఈరోజు చాలా మెరుగుపడింది. వాళ్ళు కూడా అందరితో స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా తెలియపరచాను నేను పర్సనలీ, వాళ్ళందరితో కూడా టెలికాన్ఫరెన్స్ చేసి వాళ్ళందరూ కూడా ఇంపార్టెన్స్ గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగా ఇచ్చిన సూచన ఏమో, ఎందుకు సీరియస్నెస్, ఎందుకు అందరూ కూడా పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ కోఆపరేట్ చేశారు. మీ అందరూ కూడా తెలుసు మన సైబరాబాద్ ఏరియాలో ప్రపంచవ్యాప్తంగా చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్స్, బ్యాంకింగ్ అండ్ సర్వీస్ అండ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని కంపెనీస్ ఇక్కడ మన దగ్గర ఉన్నాం, ఎంఎన్సీ కంపెనీస్. వాళ్ళు కొన్ని క్రిటికల్ ఆపరేషన్స్ నడపాల్సిందే, ఏమైనా వాళ్ళు కొంత పర్సంటేజ్ ఆఫీసర్స్ ఆఫీస్లో ఉండి పని చేయాల్సిందే. వాళ్ళు మాత్రం అనుమతించి వేరే వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మనము వాళ్ళకు పర్మిషన్ అడిగినారు, మనం కూడా ఓకే అన్నాను. అది కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు కూడా అలర్ట్ చేసి మనం అందరు కూడా మనం చెప్పేసి, సో అందుకు ఈరోజు ఎటువంటి పబ్లిక్ లేకుండా మనం ఎవరు పర్మిట్ ఉన్నారు, హాస్పిటల్ స్టాఫ్స్, నర్సెస్, మీడియా పర్సన్స్, ఐటీ అండ్ ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు, సెక్యూరిటీస్, వాళ్ళు మాత్రమే అలౌ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనకు ప్రశాంతం ఉంది, ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఐటీ సెక్టర్ని ఏ విధంగా సింకనైజ్ చేయడం, ఏ విధంగా వాళ్ళు పాస్ ఇస్తున్నారు, నేను పాసెస్ కూడా ఇస్తున్నారని చెప్తున్నా, కొన్ని వెహికల్ పాసెస్ కావచ్చు వ్యక్తులు అవడానికి, నిజంగా ఏ విధంగా ఇస్తున్నారు? అంటే గత ఒక్కటి నెలల నుంచి మనం వాళ్ళందరితో కూడా బాగా లైసెన్స్ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఆదేశ ప్రకారము మన గవర్నర్ అయిన మంత్రి గారు కూడా, కేటీఆర్ గారు కూడా మీటింగ్ చేయడం జరిగింది. మన ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఈశా నుంచి, నాస్కామ్ నుంచి శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ గారు, వీళ్ళందరూ కూడా మనం బాగా చాలా 1 మంత్ నుంచి చాలా కసరత్ చేసి వాళ్ళందరూ కూడా మనం చెప్పడం జరిగింది. వాట్ ఇస్ ద డిసీజ్, ఇంపాక్ట్ ఏముంది కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అప్పుడప్పుడు మనం వాళ్ళకు అడ్వైజర్ ఇవ్వడం జరిగింది. సో అడ్వైజర్ అనుగుణంగా వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేసి వచ్చినారు. సో ఇప్పటిదాకా నిన్నే మనం లాక్డౌన్ అయిన తర్వాత కూడా మనకు వాళ్ళు చెప్పడం జరిగింది, వాట్ ఇస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి చెప్పడంతో వాళ్ళు కూడా కోఆపరేట్ చేసినారు. వాళ్ళు కూడా అవసరం లేని వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ ఇచ్చినారు. క్రిటికల్ వాళ్ళకే మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా సెక్యూరిటీ కూడా తగ్గిస్తానని చెప్పి చెప్పినారు, వాళ్ళు కూడా మనము చెప్పడం జరిగింది. వెహికల్స్ కూడా మినిమైజ్ చేస్తానన్నారు. సో వీళ్ళందరూ కూడా ఎవరెవరు క్రిటికల్ ఆపరేషన్స్ వాళ్ళు, వెహికల్స్ కు, సెక్యూరిటీ పర్సన్స్ అందరూ కూడా పాస్ ఇచ్చేసి వాళ్ళు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా సైబర్ వాళ్ళ నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి, వాటిని ఏ విధంగా చేయబోతున్నారు? ఎందుకంటే వర్క్ చేయాల్సి ఉంటుంది, ఫార్మాస్యూటికల్ సంబంధించి కొంత మెడిసిన్ కూడా తయారు చేస్తున్నారు, దాన్ని ఎలా చేయాలి? సో అదేవిధంగా వాళ్ళు కూడా మనము క్లియర్ కట్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు మీరు అన్నట్లు మన జినోమ్ వ్యాలీ ఉండొచ్చు, కొన్ని మన బాచుపల్లిలు కూడా కొన్ని కంపెనీస్ ఉన్నా, వాళ్ళతో కూడా లైసెన్స్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ సైంటిస్ట్ ఎవరు ఉన్నారు, ఇంపార్టెంట్ క్రిటికల్ పని చేసే వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకు సపోర్ట్ చేసే స్టాఫ్ ఉన్నారు, అనుకుని లేని వాళ్ళు మీరు వాళ్ళు ఆల్టర్నేటివ్ డే చెప్పడతారా, వాళ్ళకు ఆఫీస్ సార్ అనేది వాళ్ళకే వదిలేసాను, వాళ్ళు కూడా ఈరోజు లిస్ట్ ఇస్తానన్నారు. వాళ్ళ లిస్ట్ ప్రకారం కూడా వాళ్ళు కూడా పాస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సైబరాబాద్ లిమిట్స్ లో చాలా వరకు నిన్న చూస్తే ఒక పరిస్థితి, వాళ్ళు చూస్తే కొంత తక్కువగా ఉంది. ఇంకా మిగతా మొత్తం కూడా ఎవరు కూడా పబ్లిక్ బయటకు రాకుండా ఉండేందుకు ఏ విధంగా చర్య చేపట్టబోతున్నారు? ఆల్మోస్ట్ 99% ఈరోజు పబ్లిక్, ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే పర్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను కూడా మార్నింగ్ నిన్నే నైట్ ఆల్మోస్ట్ 2 o'clock దాకా నేను ఏరియాలో ఉన్నాను. ఈరోజు మళ్ళీ 8 o'clock నుంచి కూడా నేను ఏరియాలో తిరుగుతున్నాను. ఎవరు పర్మిటెడ్ ఉన్నారు వాళ్ళే వస్తున్నారు. కొంతమంది ఏమంటే ఉట్టిగా ఏదో సరదాగా ఉంది, రోడ్స్ ఖాళీ ఉన్నా అని చెప్పి చూడడానికి వస్తున్నారు, వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేశాను, నిన్ను కూడా దాదాపు 1000 వెహికల్స్ సీజ్ చేస్తే ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 100 వెహికల్స్ సీజ్ చేశాను. ఎవరు 2-వీలర్ పైన రావడము, చూడడానికి రావడము, దావత్కి వెళ్తాను అనడము, ఫ్రెండ్స్ కోసం వాళ్ళన్ని కూడా వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఐ థింక్ డెఫినెట్లీ వచ్చే రోజు కూడా ఇంకా మనము టైట్ ఉంటుంది, ఇంకా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను. అందుకు ఎవరు అందరికీ కోరుతున్నా, ఎవరు కూడా బయట రావద్దు, మీరు అవసరం లేకుంటే మీరు బయట రావద్దు. అవసరం వచ్చేది ఉంటే కూడా 2-వీలర్ పైన వస్తే ఒక మనిషి రావాలి, కారు రావడం ఉంటే కూడా ఇద్దరు రావాలి, అంతకంటే ఎక్కువ రావడానికి లేదు. మీ ఏమాదిరి ఎమర్జెన్సీ ఉంటేనే రండి, లేదంటే ఉట్టికే వస్తే మీ పైన కేసు అవుతుంది, మీరందరి పైన చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సాయంత్రం 6 నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి? దాదాపు కర్ఫ్యూ లాంటి వాతావరణం ఉండబోతుందా, లేక స్ట్రిక్ట్ గా ఇంపోజ్ ఏ విధంగా ఉంటుంది? లేదు, డెఫినెట్లీ కర్ఫ్యూ టైప్ ఎన్విరాన్మెంట్ ఉంది. నిన్న రాత్రి కూడా నేను చూశాను, నిన్న రాత్రి కూడా నేను ఆల్మోస్ట్ మీ అన్నట్లు 2 o'clock దాకా చూస్తే చాలా చోట్ల వెహికల్ ఆగిపోయింది. ఎక్సెప్ట్ ఎవరు ఐటీ కంపెనీ వాళ్ళు పోయే వాళ్ళే తిరిగారు, కానీ వేరే వాళ్ళు లేరు. ఎవరెవరు వేలు వచ్చినా చాలా తక్కువ మంది వచ్చారు, వాళ్ళపైన కేసు పెట్టడం జరిగింది. ఐ థింక్ ఇదే కొనసాగిస్తుంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు, ఇంకా సహకరించాలి. ఎందుకంటే వాళ్ళ కోసమే పెట్టింది ఇది. ఇది ఇది లాక్డౌన్ ఎవరి కోసం కాదు, మీ మంచి కోసం, మీ శ్రేయస్ కోసం, మీకోసం చేయడం జరిగింది. ప్రజలు సహకరించాల్సిందే. రోడ్లు దాదాపుగా, అంటే ఫ్లైఓవర్ చాలా వరకు క్లోజ్ చేశారు, ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితి ఏంటి సార్?
అంటే ఇప్పుడు అదే కన్సర్న్ ఆఫీసర్స్ తో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నిన్నే కొంచెం మనకు ఇబ్బంది అయింది, ఎందుకంటే చాలా వెహికల్స్ మనకు రావడం జరిగింది. ఆల్రెడీ మనము లాక్డౌన్ అనేది నిన్న అనౌన్స్ చేయడంతో చాలా చోట్ల వెహికల్స్ రావడం జరిగింది. ఈ రోజు వాళ్ళతో కన్సర్న్ ఆఫీసర్స్ తో మాట్లాడి డెఫినెట్లీ అది కూడా క్లోజ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. సిటీలో మీ ఏరియాలో ఫ్లైఓవర్స్ వాటిని కూడా మూసివేస్తారా? అన్ని మూసేశాను, ఎందుకంటే మనం అనవసరం అక్కడ పోయి మళ్ళీ ఫాస్ట్కి వెళ్ళడం అది చేసే అవకాశం ఉంది. ఎవరు పర్మిటెడ్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఫాస్ట్ పోయే అవకాశం ఉంది, ఎందుకంటే అంత పెద్ద ట్రాఫిక్ లేదు, అంత పెద్ద అవసరం కూడా లేదు మనకు. అందుకు అది కూడా క్లోజ్ చేసి మనం ఉన్న స్టాప్ను కూడా మనం చెక్ పోస్ట్ పెట్టుకోవడం జరిగింది. చెక్ పోస్ట్లో ప్రతి వెహికల్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ దగ్గర పాస్ ఉందా, వాళ్ళు కన్సర్న్ పర్మిటెడ్ ఎంప్లాయీ ఉన్నారా లేదని చెక్ చేసిన తర్వాతనే లోపల పంపడం జరుగుతుంది. సైబరాబాద్ లిమిట్స్లో పూర్తిగా అధికారులు ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూనే ఉన్నారా? అయితే దీంట్లో ప్రధాన చూస్తే ఐటీ కావచ్చు, ఫార్మా కంపెనీకి సంబంధించిన ఏదైతే ఉద్యోగులు కావచ్చు, కొంతమంది కీలక విభాగాల్లో పనిచేసే వ్యక్తులకు పాసులను జారీ చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితి చూసినట్టే దాని మీద సమీక్షించి దాన్ని కూడా క్లోజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే ఫ్లైఓవర్స్ అన్నిటి కూడా మూసివేయడం జరిగింది. అయితే ఎక్కడైతే అధికారులు చెక్ చేసి తర్వాత పర్మిట్ ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు, మిగతా వాళ్ళందరినీ తిప్పి పంపేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా రాకేష్ రోషన్తో రమేష్ వేట్ల ఎన్టీవీ.